గురుగారు, ముందుగా మన మొదటి ఉత్తరం చూద్దాము. అలాగే. కాకినాడ నుంచి సుజాత గారు రాస్తున్నారు. సాయి చరిత్ర పారాయణం రామాయణ పారాయణం లాంటిదేనా అని వారు సందేహం వ్యక్తపరిచారు. భక్తిభావం బాగా పెరిగిపోయి ఈనాటి కాలంలో చరిత్ర పారాయణం, రామాయణం పారాయణం, లలిత పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం, ఇలా అనేక సందర్భాలలో పారాయణాలు మనం చేస్తున్నాం. శ్రీమద్ రామాయణం పారాయణం చేయడం అన్నది పునర్వసు నుంచి పునర్వసు వరకు అన్న తిథితో సంబంధింపబడి ఉంటుంది. రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్ర నాడు జన్మించాడు. శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకాలు, 6 కాండలు, బృహత్తరమైన ప్రయత్నం, చాలా గొప్ప దివ్యమైనటువంటి గ్రంథం, మానవ సమాజానికి ఉపయోగపడేటటువంటిది. అలాంటిదే ఆధునిక కాలంలో సాయి చరిత్ర అన్నది కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో గురు చరిత్ర, సాయి చరిత్ర మళ్ళీ వేరువేరుగా ఉన్నాయి. సాయి బోధామృతం గురువారం నాడు ప్రారంభం చేసి మళ్ళీ గురువారం నాడు పూర్తి చేయాలి. అలాగా 7 వారాలు చేయడం అది సాయి చరిత్రకు సంబంధించింది. గురు చరిత్ర అన్నప్పుడు 51 అధ్యాయాలతో ఇది కూడా సాయినాథుని కథల వల్లనే భక్తుల కథలు అనేకం ఉంటాయి. ఈ 51 అధ్యాయాలను కూడా 7 రోజుల పాటు పూర్తి చేయడం, 14 రోజుల పాటు పూర్తి చేయడం, 7 అన్న సంఖ్యతో ఈ చరిత్ర పారాయణాలు ముడిపడి ఉంటాయి. సాయి చరిత్ర కానీ గురు చరిత్ర కానీ గురువారం నాడు ప్రారంభం చేస్తే క్షేమదాయకం. అలాగే సాత్వికమైన పదార్థాలని ఆహారంగా స్వీకరించడం, ఆ కథలను మళ్ళీ మళ్ళీ మనస్సులో మననం చేసుకోవడం, దత్త చరిత్ర అనుకున్నప్పుడు దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, అక్కలకోట మహారాజ్, మాణిక ప్రభు, షిరిడీ సాయినాథుడు, ఇలా దత్త పరంపరలో ఉండేటటువంటి పీఠ కథలను జ్ఞాపకం తెచ్చుకోవడం, పిఠాపురం, గానగాపురం, కురుమపురం ఇలాంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ చరిత్ర పారాయణాలకు సంబంధించినవి అవుతాయి. శ్రీమద్ రామాయణం పారాయణం ఇంటిలో పారాయణం చేస్తే శ్రేయోదాయకం. అలాగే దత్త చరిత్ర కానీ గురు చరిత్ర కానీ ఆయా గురుక్షేత్రాలకు వెళ్ళి, అంటే కురువపురం, గానగాపురం, పిఠాపురం, శ్రీపాద శ్రీవల్లభ పుట్టిన క్షేత్రం పిఠాపురం, అక్కడికి వెళ్ళి పారాయణం చేస్తే అక్కడ ఒకరోజు పారాయణం చేసిన శ్రీ గురువులు అనుగ్రహిస్తారు అంటూ ఆ చరిత్రలు చెబుతాయి. ఇవి ఆ చరిత్ర పారాయణంలో ఉండే